అవుతారు 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 కూడా వెనకరాదు, అవుతారు కదా అన్నమ్మ కొడుకు సినిమా కూడా వెనకరాదు. ప్యాన్ ఇండియా సినిమా, ప్యాన్ ఇండియా సినిమా అంటారు, ప్యాన్ ఇండియా సినిమా వచ్చింది ప్రభాసలర్ నా ప్రభాసే సినిమా చాలా బాగుంది. ఎవడన్నా అంటే మాత్రం చెప్తున్నా ఒక్కొక్కరికి నూకుతా ఎవడన్నా నువ్వు బయట నువ్వు రాయ్ బయటికి రా నువ్వు చెప్తున్నా సావ కొరత సినిమా చాలా బాగుంది. ఎవడు రాడు అమ్మ బయట రమ్మను ఏదైనా నా ముందుకు వచ్చి మాట్లాడాలి, ఏదైనా నా ముందుకు వచ్చి మాట్లాడే మొగోడు ఉంటే రాలే లేదంటే చంపితే చాలా అన్నకైంది ఆ కటౌట్ కింది కటౌట్ గురించి మీ లక్ష లక్ష కెమెరాలు కాబట్టి నేనేమని లేకపోతున్నా నేను కోరుతున్నా అట్టుండదే ఐమాక్స్ మీద ఒట్టు థియేటర్లు చూస్తావా రచ్చ రచ్చే డబల్ ట్రిపుల్ ప్రొడ్యూసర్ నేను చెప్తా ఏదేమైనా ఇలాగే కావాలి సినిమా రానిడు రానిడా రానిడా ఎవరు రాని అంది మమ్మల్ని ఎవరు ఆపుతారు ఆపుతావు నువ్వు నువ్వు ఆపుతావా ఆపే మొగోడు ఉన్నాడు హైదరాబాద్ నేను ఇంతవరకు జిమ్ పోలేదు ప్రభాస్ అన్న బాడీ చూసాక జిమ్ పోతున్నాను మాడుకుంది ఫ్యామిలీ బ్యాగ్ ప్రభాస్ అన్న సిక్స్ బ్యాగ్ అదే చెప్తున్నా కన్నా ఏం బీకలేరన్నా మీరు బరాబర్ చెప్తున్నా మీరే కదా అలా అలా కూడా మీరే ట్రోల్ చేస్తున్నా తెలవా దొంగన మాటలు మీరు అందరు ప్యాన్ ఇండియా సినిమా ప్రభాస్ అన్న వచ్చింది ప్యాన్ ఇండియా పేరు వచ్చింది మా ప్రభాస్ అన్న వాళ్ళ ఎవడేం చేస్తాడు ఏంటి పీక్కోలేడు ఒక్క రోజుకి 2,000 ఎంత ట్రోల్ చేసిన సినిమా ప్రమోషన్ తప్పకుండా ప్రతి ఒక్కరు ఎందుకు ఎంజాయ్ చేస్తారు జబ్బర్ జర ప్లీజ్ అన్న అయిపోయింది కదా అయిపోయింది కానీ నెగిటివ్ పెట్టక ప్లీజ్ ప్రభాస్ అన్న తోపే అలాంటి హీరో గురించి కథ పెట్టు ఎవరు పెట్టుకుంటే దొరకదు టికెట్లే దొరక కొట్టుకుంటుంటే నేటు మాట్లాడుతుంటే ఎట్లారా లేదన్నా ప్రతి ఒక్కరు మంచిగా చూడరు ఎంజాయ్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంది అన్న థ్యాంక్ యూ అన్న ఐ లవ్ యూ బాగున్నారు చాలా బాగున్నారు మైండ్ బ్లోయింగ్ అసలు ఇంకా చెప్తాను కదా భోజనాలు డైరెక్ట్ ఏమంటదో డైరెక్ట్ భోజనం పెట్టేస్తారు అలా ఉంటదా సినిమా బాగుంటది బాగపోద్ది అది పెద్ద ఇష్టం కాదు కానీ చెప్పేది ఏంటంటే రేపు సలార్ వచ్చిన తర్వాత ఒకసారి అలా సినిమా అలా పడగానే బయటకు వచ్చిన తర్వాత ఇంకా మాటలు ఉండవు కేకల పాపల మొత్తం బాలీవుడ్ కదలు వచ్చేది ఇప్పుడు ఆల్రెడీ మన యానిమల్ లో మన సంథింగ్ మన తెలుగు డైరెక్టర్ చేశాడు ఎవరో సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఆ ప్రశాంతి మన మన ప్రభాస్తో చేస్తాం పిచ్చెక్కిపోతుంది అంతే ఒకటే ఒకటి పనికిరాదు కానీ ఒకటే రెండు కంపేర్ చేయొద్దు కానీ కేజీఎఫ్ కేజీఎఫ్ సలార్ సలార్ కాకపోతే ఒకటే రెబల్ స్టార్ అక్కడ రెబల్ స్టార్ ఉన్నప్పుడు అవతల ఎస్ అనేవాడు ఎంతమంది ఉన్నా సరే అనవసరం వన్ అండ్ ఓన్లీ ఎవరు వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ ఎవరు దాల్దే ఉంటుంది కాకపోతే సలార్ మాత్రం రేపు 22వ తారీఖున ఊచ కోత ఏది కనపడదు ఇప్పుడు జవాన్ పటాన్ ఉన్నాయి ఇప్పుడు అయ్యేం కనపడవు ఇప్పుడు మళ్ళీ 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 అప్పుడు బాహుబలితో ఏ రేంజ్ సెట్ చేసాడు ఆ టార్గెట్ సేమ్ దాని మించి డబుల్ ఉంటుంది ఇప్పుడు
తిరుగులేదు. ప్రభాస్ ముందర ఎవరైనా అంటే డంకీ నే చూడు, యాది లేదు. ప్రభాస్ ముందర యావింగ్ పనికి రావు. ఇట్లా సినిమా ఒకటే చెప్తా ఉన్నాను సల్లారు. అసలు మీ బాలీవుడ్ వాళ్ళు నాకు తెలియక అర్థం కాలేదు. ఒక డైనోజర్ వస్తా ఉంది. షారుఖ్ ఖాన్ ఏదో 2 సినిమాలు 1000 కోట్లు కొట్టాడు అంటే ఈ సినిమాతో ప్రభాస్ అన్న నువ్వు ఢీ కొట్టి ఇండియాలో నువ్వు అవ్వాలనా? అది జరగదు, అది జరగబోదు, అది జరగదు కూడా. అది ఒకటే చెప్తా ఉన్నాను, అతనికి ఇండియాకి మొగోడు అయ్యేది మన ప్రభాస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 22 వస్తుంది అనమాట. ఇండియా మొత్తం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. బాలీవుడ్ వాళ్ళు కావాలని దొక్కుతూ ఉన్నారు. ప్రభాస్ అన్న ట్రోల్ చేస్తున్నారు, ఎండికి లేవు పొట్ట ఈ పెట్టి ఎన్ని చేసినా కానీ మీరేం పీకలేరా, మీ వల్ల కాదు. ఒకటే చెప్తున్నాను సలార్ నాపలేరు. ఒకటే చెప్తున్నాను ప్రభాస్ అంటేనే బాసులకే బాసు. షారుఖ్ ఖాన్ నీకు కూడా బాస్, మా ప్రభాసే చెప్తా ఉన్నాను. సినిమా అయితే ఇరగ తీస్తాడని చెప్పొచ్చు. 3 ఫ్లాప్స్ అయినాయి, కావాలని తొక్కారు. తొక్కినా కానీ ఎక్కడ క్రేజ్ తగ్గలేదు. కానీ ఈ సినిమాతో కొట్టే రికార్డ్స్ మామూలుగా ఉండదు. 3 సినిమాలకు కలిపి ఒకేసారి ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, బాలీవుడ్ బివేర్ ఆఫ్ ప్రభాస్. ప్రభాస్ నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి.